धान्यत्संप्रवक्ष्यामि शृणध्वं मणिसप्तमाः आसेतुङ्गध्वजो राजा प्रजापालनतत्परः। సూతుండు మరణ ఇట్లు చెప్తున్నాడు, మునీంద్రులారా ఇంకొక కథ చెప్పెదను ఆలకింపుడు. తొలి తుంగధ్వజుడు అనే మహారాజు ప్రజలను కన్న తండ్రి వలె పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ఒకనాడు అరణ్యములకు వెళ్లి అనేక జంతువులను సంహరించుకుని వచ్చుచూ ఒక మారేడు చెట్టు కింద గొల్లలు సభాందువలే సత్యనారాయణ వ్రతము చేయుచుండు చూసియు రాజగర్వము వలన అటు వెళ్ళక చూడక నమస్కారమేనను చేయక విడలపోయాను. తరువాత గొల్లలు ప్రసాదాన్ని తెచ్చి రాజుగారి యొక్క మందిరము నుంచి మరల పూజాస్థలానికి చేరి అందరూ భక్తితో భుజించిరి. రాజు ఆ యొక్క ప్రసాదమును పుచ్చుకొనక తన యొక్క నగరానికి విడలపోయాను. కాని స్వామికి ఆగ్రహం పొందుట వలన అతని కుమారులు నూర్గురు కూడా నశించిరి. ఉన్న ధనధాన్యమంతయు కోల్పోయెను. కేవలము దరిద్రము సంభవించేయుడే కాక అనేక కష్టాలకు పాల్పడ్డాడు ఆ మహారాజు. అంతటా రాజు రాజగర్వం వలన గొల్లలిచ్చినారని చెప్పి నీచిపరిచి స్వామి ప్రసాదాన్ని భక్షించనైతిని స్వామి కోపించి నా సంసారమంతయు నెట్టేట గెలిపెను. జరిగినదంతయు కూడా సందేహం లేదని చెప్పి నిశ్చయించుకుని మరల ఆ గొల్లల చెంతకి వెళ్ళి విధి విధానముగా సత్యనారాయణమూర్తి వారి యొక్క వ్రతాన్ని చేసి వెంటనే ధనవంతుడును పుత్రవంతుడును బ్రతికి ఉన్నంతకాలము సుఖములను పొంది అంత్యమున సత్యపురానికి చేరుకొనెను. పరమ దుర్లభమైనటువంటి యొక్క వ్రతాన్ని ఎవరు చేయును కథ వినును ధనధాన్యాధికముకు సమస్త సంపదలు కూడా పొంది సుఖించును. దరిద్రుడు ధనాన్ని పొందుతాడు, బుద్ధుడైనటువంటి వాడు ముక్తిని పొందుతాడు, భయగ్రస్తుడు ధైర్యవంతుడుగుతాడు, కోరిన కోరికలన్నీ కూడా పొంది అంత్యమున సత్యపురానికి చేరుకుని సుఖించెను. ఇట్లు మీకు సత్యనారాయణ వ్రతము చేయవలసిన ఆవశ్యక విధి విధాన మహత్యమును ఫలితములను చెప్పితిని. ఈ కలియుగమున సత్యనారాయణ వ్రతమే విశేష ఫలప్రదమైనటువంటిది. కొందరు స్వామిని సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని పిలుస్తారు. సనాతుండగు శ్రీమన్నారాయణమూర్తి కలియుగమున అనేక రూపాలు పొంది భక్తుల యొక్క కోర్కెలు తీర్చినటువంటి మహానుభావుడు ఆ సత్యనారాయణమూర్తి. ఆ వ్రతము చేయుచున్నను ఎవరైనా వ్రతము చేయుచుండగా చూసినను చివరకు కథ వినను స్వామి యొక్క అనుగ్రహం వలన సకల పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి నైమిసారణ్యంలో కూడియున్నటువంటి మునీశ్వరుడు శివునికాదిమహర్షికి చెప్పారు. ఇతి శ్రీ స్కాందపురాణే సత్యదేవుని వ్రతకథాయాం పంచమోధ్యాయ సమాప్తః.